మరి నూడిల్స్ క్రాకెట్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. నూడిల్స్, బ్రెడ్ క్రంబ్స్, మైదా పిండి, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యాప్సికం, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ నూడిల్స్ క్రాకెట్స్ పేరు బాగుంది, మరి దీనికి తగ్గట్టుగానే ఈ రెసిపీ ఎంత బాగుంటుందో కూడా చూసేద్దాము. సో ముందుగా అయితే ప్యాన్ తీసుకొచ్చేది, బౌల్ తీసుకుని తర్వాత మనం ముందు అయితే మిక్స్ చేసుకోవాలి, ఆ తర్వాత మనం తీసుకొచ్చాం. బౌల్ కావాలా? నేను బౌల్ తెచ్చుకుంటాం. నాకు పని చెప్పే కంటే చేసుకోవడం బెటర్ అని డిసైడ్ అయిపోయాను. సో ఇది మనం డీప్ ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి డీప్ ఫ్రై కి మనం ఆయిల్ సిద్ధం చేసుకొని ప్రాసెస్ తొందరగా అయిపోతుంది. అవును. సో ఇప్పుడు ఏంటంటే మనము నూడిల్స్ ఉన్నాయి కదా, ఈ నూడిల్స్ ని ఆల్రెడీ ఉడికించేసుకున్నాం మనము. నిజంగా నూడిల్స్ అంటే పిల్లలు లొట్టలు వేసుకుంటూ తింటూ ఉంటారు. బయట ఫుడ్ తీసుకున్నా సరే నూడిల్స్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. అవును. సో అలాంటప్పుడు నూడిల్స్ తో కొత్తగా ఏం తయారు చేసుకోవచ్చు అంటే ఈ రెసిపీ అని చెప్పొచ్చు. ఉడికించుకున్న నూడిల్స్ వేసుకున్నాము, దాని తర్వాత ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయ ముక్కలు ఎన్ని వేసుకుంటే అన్ని బాగుంటాయి, మధ్య మధ్యలో కసకసలాడుతూ. సో ఇందులో మనము 3 స్పూన్లు ఉల్లిపాయ ముక్కలు, ఓకే, అలాగే క్యారెట్ తురుము చాలా సన్నగా, ఇది కూడా ఒక 1/2 కప్పు వేసుకున్నాం, ఓకే. అలాగే క్యాప్సికం ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాము, ఎంతో కలర్ఫుల్ గా ఉంటుంది, ఒకసారి చూడు ఎంత బాగుందో. సో వచ్చేసి ఇది 1/2 కప్పు, ఓకే. అలాగే పచ్చిమిర్చి సో 1 స్పూన్ వేసుకుందాం, కొద్దిగా పసుపు వేసుకుందాం, జీలకర్ర పొడి 1/2 చెంచా, దీనికి సరిపడా ఉప్పు, సరిపడా కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 చెంచా, ఇవన్నీ వేసుకుని మనం కలుపుకోవాలి. సో ఇలా మిక్స్ అయింది కదా మొత్తం అంతా, ఈ విధంగా కలుపుకుని దాని తర్వాత మైదా వేసుకోవాలి, అంటే బైండింగ్ కోసం అన్నమాట. ఓకే, 1-2 చెంచాలు సరిపోతుంది. వెరైటీగా నూడిల్స్ ఇలా చూస్తే అప్పుడే రెడీ అయిపోయిందా అన్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే అందులో పసుపు, ఉప్పు, కారం, మసాలా ఆల్రెడీ వేసేసుకున్నాం కదా. నూడిల్స్ కూడా ఇన్స్టెంట్ ఈ నూడిల్స్ అనుకోవచ్చు, ఇలానే తినేయచ్చు. సరే నువ్వు ఎల్లో ఆయిల్ పెట్టేస్తావు. ఓకే, నేనైతే గ్యాస్ ఆన్ చేసేసాను, ఆయిల్ పెట్టేస్తుంటా. ఈలోగా ఆ ప్రాసెస్ కూడా రెడీ అయిపోయేలోగా హీట్ అయిపోతుంది. ఓకే, సో ఇదైతే అయిపోయింది మనకి. ఇది పక్కన పెట్టుకుని ఇప్పుడు మైదా ఉంది కదా, ఓకే, మైదా కొద్దిగా జస్ట్ 1-2 చెంచాలు మైదా తీసుకున్నాము, ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుని, ఓకే, కొంచెం పలుచగా అంటే డిప్ చేయడానికి అన్నమాట. ఆ క్రాకెట్స్ ఉన్నాయి కదా, ఓహో, అంటే బుల్లెట్స్ లా ఉంటాయి, మైదా పిండిలో వాటర్ వేసుకుని ఒక ప్లేట్ తీసుకొస్తావా, చిన్న ప్లేట్ అంటే బ్రెడ్ క్రమ్స్ వేయడానికి. ఓకే, ఈ విధంగా మనం కలుపుకున్నాం కదా, ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ కూడా మనం చల్లుకుందాం. ఇలా బ్రెడ్ ని లైట్ గా కాల్చేసి రెండు వైపులా మనం పౌడర్ చేసేస్తే పొడి అయిపోతుంది. సో ఇప్పుడు ముందుగా మనం విధంగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని ఇలా రాకెట్ రాకెట్ లాగా బుల్లెట్ బుల్లెట్ చేసుకుని, ఓకే, సో ఇందులో ఒక్కసారి ఈ విధంగా డిప్ చేసి దీని మీద ఇలా రోల్ చేసి బ్రెడ్ క్రమ్స్ లో వేడైందా, వేసేయచ్చా? నేను అయిపోయింది, వేసేయచ్చు, వేసేయచ్చు కదా. కాస్త బాగా ఫ్రై అయినాక మన కలర్ కొంచెం చేంజ్ అయితే అవుతుంది కదా, అవుతుంది అవుతుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు లోపల అంతా కొంచెం సాఫ్ట్ గా పైన క్రిస్పీగా ఉంటుంది, బ్రెడ్ లో డిప్ చేసాం కాబట్టి సూపర్ ఐడియా. సో నూడిల్స్ తో రెగ్యులర్ గా మనకు తెలిసిన ప్రాసెస్ ఏంటంటే ఒకటే, నూడిల్స్ లో చక్కగా అన్ని వెజిటబుల్స్ మిక్స్ చేసేసి నూడిల్స్ తినడం అలవాటు అయిపోయింది, లేదంటే ఎగ్ నూడిల్స్ ఇలానే తెలుసు. కానీ నూడిల్స్ తో కొంచెం డిఫరెంట్ గా చేసుకోవాలి, అందరూ అందరికి నచ్చే విధంగా వండాలి అంటే మాత్రం మంచి ఆప్షన్ అని చెప్పొచ్చండి. సాయంత్రం వేళ మెయిన్ గా తినేందుకు భలే ఉంటాయి, చాలా లంచ్ లో తీసుకున్నా బాగుంటుంది, కొంచెం సైడ్ డిష్ లాగా ఉంటుంది, లేకుంటే మనం ఈవినింగ్ నడిచేటప్పుడు తీర్థయాత్రకు వెళ్ళేటప్పుడు నడక ఎక్కువ ఉంటుంది కాబట్టి అలా సాయంత్రం నడుస్తూ నడుస్తూ ఒక్కొక్క చేతిలో కూడా పెట్టేస్తే చాలు, హ్యాపీగా లాగించేస్తారు. పిల్లలు అయితే మరీను చాలా బాగుంటుంది. నేను టర్న్ చేసుకోవచ్చా ఇప్పుడు? చేసుకోవచ్చు. మొదటి వేసినవి ఉన్నాయో
చూసావా అయింది. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోవట్లేదు. పీల్చుకోదు. అవును. ఓకే, మరి ఎక్కువగా కలర్ రాదేమో. ఇది రెడీ అయిపోయింది, తీసేసాను. కానీ చాలా బాగా వచ్చింది. నేను నూడిల్స్తో ఎలా మనకి ఆ బుల్లెట్ షేప్లో వస్తుందో అనుకున్నాను. జస్ట్ మనం మైదా కూడా ఎక్కువ వాడలేదు. బైండింగ్ కోసం వేసుకున్నాం అంతే. ఈ షేప్ చూస్తే పట్టుకునేందుకు వంకాయ అలానే అనిపిస్తుంది. మిర్చి. అవును, ఆ తొడిమా అది అలానే. సో ఇలానే అన్ని కూడా వేయించేసుకుని మైదా పిండిలో డిప్ చేసుకుని బ్రెడ్ క్రంబ్స్ లో మనం రోల్ చేసుకుని ఇలా డీప్ ఫ్రై చేసేసుకుందాం మిగతా కూడా. ఓకే, చూడు ఎంత బాగున్నాయో. రెడీ అయిపోయినాయి. నిజంగానే అర్థం కావట్లేదు. మిర్చి బజ్జియా, వంకాయ బజ్జియా, తొడుములు కూడా చక్కగా వచ్చాయి. మనకి ఎలా వచ్చాయి నాకు కూడా అర్థం కావట్లేదు. ఒక పసిపిల్ల అన్నమాట. ఓకే, పట్టుకుంటే విరిగేటట్టు కూడా లేదు, భలే ఉంది. నూడిల్స్ క్రోకెట్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు: నూడిల్స్, బ్రెడ్ క్రంబ్స్, మైదా పిండి, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యాప్సికం, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి. నూడిల్స్ క్రోకెట్స్ కి తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉడికించిన నూడిల్స్, 3 చెంచాల ఉల్లిపాయ ముక్కలు, 1/2 కప్పు క్యారెట్ తురుము, 1/2 కప్పు క్యాప్సికం ముక్కలు, 1 చెంచా పచ్చిమిర్చి, చిటికెడు పసుపు, 1/2 చెంచా జీలకర్ర పొడి, తగినంత ఉప్పు, కారం, 1/2 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 చెంచాల మైదా పిండి వేసి బాగా కలుపుకుని మరో బౌల్ తీసుకుని అందులో 2 చెంచాల మైదా పిండి వేసుకుని నీళ్లు పోసి జారుగా కలిపి ముందుగా చేసుకున్న నూడిల్స్ మిశ్రమాన్ని బుల్లెట్స్ లా ఒత్తుకుని మైదాలో ముంచి బ్రెడ్ క్రమ్స్ లో రోల్ చేసి వేడి నూనెలో డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే నూడిల్స్ క్రోకెట్స్ రెడీ.